అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు డివిజన్ లో మత్తిగడ్డలో ప్రమాదవశాత్తు జారిపడి గిరిజనుడు మృతి చెందాడు. పెదబైలు మండలం పెదకోడపల్లి పంచాయతీ పరదానపుట్టు గ్రామానికి చెందిన 40 సంవత్సరాల కిల్లో రామకృష్ణ మరో వ్యక్తితో కలిసి బుధవారం చేపల వేటకు వెళ్లాడు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కిల్లో రామకృష్ణ ప్రమాదవశాత్తు మత్తిగడ్డలో జారిపడి గెడ్డ ఉధృతికి గల్లంతయ్యాడు. సహచరుడు గ్రామానికి వెళ్లి విషయం చెప్పగా మృతదేహం కోసం గెడ్డ ఒడ్డున పడిగాపులు కాయగా చివరకు పరదాన పుట్టు వంతెన సమీపంలో మృతదేహం తేలియాడింది. గెడ్డలో నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో దేహాన్ని ఇప్పటి వరకు వెలుపులకు తీయలేదు. కాగా మృతుడు కిల్లో రామకృష్ణకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.